హాయ్ స్టూడెంట్స్ సో లాస్ట్ క్లాస్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ బైనరిటీ ఫ్రమ్ ప్రీ ఆర్డర్ విత్ ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ విత్ ఇన్ ఆర్డర్ చూసాం సో ఈరోజు మనం చూడబోయే క్లాస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ బైనట్ర ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ అంటే వితౌట్ ఇన్ ఆర్డర్ మనం ప్రీ ఆర్డర్ పోస్ట్ ఆర్డర్ని బేస్ చేసుకుని మనం ఎలా బైనటరీని కన్స్ట్రక్ట్ చేయాలి అనేది చూద్దాం సో యాక్చువల్గా లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకునేటప్పుడు ఇన్ ఆర్డర్ని బేస్ చేసుకుని చాలా ఈజీగా పెర్ఫామ్ చేసాం ఎందుకంటే మనం లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్స్ నుంచి ఒకదాని నుంచి గ్యాదర్ చేస్తున్నాం అలానే రూట్ ఎలిమెంట్ వన్ వన్ ప్లేస్ నుంచి గ్యాదర్ చేస్తున్నాం సో బట్ ఇక్కడ ఇన్ ఆర్డర్ లేదు కాబట్టి బట్ రూట్ ఎలిమెంట్ని లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్స్ని మనం ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ని బేస్ చేసుకుని చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎలా ఫస్ట్ స్టార్ట్ చేయాలి అంటే కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్తో మనం వెళ్తాము వెరీ కేర్ఫుల్గా కొంచెం కేర్ఫుల్గా వినండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఆర్డర్కి మనం ఏంటి ప్రాసెస్ అనేది చూద్దాం

ప్రీ ఆర్డర్కి పోస్ట్ ఆర్డర్కి ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉంటుంది అంటే మనం తీసుకోవాల్సిన రూట్ ఎలిమెంట్ ఏంటి అంటే ఎఫ్ సో ఇక్కడ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తున్నాను అలానే లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను సో ఎఫ్ ఈజ్ రూట్ ఎలిమెంట్ ఈజ్ రూట్ ఎలిమెంట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ టేకింగ్ రూట్ ఎలిమెంట్ ఫ్రమ్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ సో అది కూడా యాజ్ ఎ ఫస్ట్ ఎలిమెంట్గా మనం దట్ ఈస్ ఎఫ్ ఎఫ్ని రూట్ ఎలిమెంట్గా మనం తీసుకున్నాం సో దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ సెకండ్ వన్ ఇప్పుడు ఏం చేయాలి మనం యాక్చువల్గా ఎఫ్కి లెఫ్ట్ బైనరీ ట్రీ అండ్ రైట్ బైనండరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఎఫ్కి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ కన్స్ట్రక్ట్ అవ్వాలి సో లెఫ్ట్ అండ్ రైట్ చైల్డ్స్ కూడా మనం ఇక్కడ ఇన్ఆర్డర్ లేదు కాబట్టి ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ని బే చేసుకుని మాత్రమే మనం లెఫ్ట్ అండ్ బైనరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి సో లెఫ్ట్ అండ్ బైనరీ ట్రీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎలా లెఫ్ట్ చైల్డ్ తీసుకోవాలి అంటే టేక్ సక్సెసర్ ఆఫ్ రూట్ సో ఎందుకు ఇక్కడ సక్సెసర్ అని చెప్తున్నాము అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది ప్రీ ఆర్డర్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పోస్ట్ ఆర్డర్ సో ఎవ్రీ ప్రీ ఆర్డర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు రూట్ ఎలిమెంట్ తర్వాత ఉన్న సక్సెసర్ ఎవరైతే ఉన్నారో ఆ సక్సెసర్ని బేస్ చేసుకుని మనం లెఫ్ట్ చైల్డ్ ని బేస్ చేసుకుంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ సక్సెసర్ ఆఫ్ రూట్ ఎలిమెంట్ ఇన్ ఆర్డర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ప్రీ ఆర్డర్ ఆర్ పోస్ట్ ఆర్డర్ అనేది మనం మెన్షన్ చేయాలి సో టేక్ సక్సెసర్ ఆఫ్ రూట్ ఎలిమెంట్ ఇన్ ఆర్డర్ వాట్ ఈజ్ సక్సెసర్ ఆఫ్ రూట్ ఎఫ్ బి సో ఇక్కడ మనం బీని తీసుకునే ముందుగా ఫస్ట్ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నట్టే సేమ్ పోస్ట్ ఆర్డర్ లో మనం ఐడెంటిఫై చేయాల్సింది इडेंटी लीस्ट रईट सैडम अभी रईट बेटरी वस्ताई सो रईट ए ड सो दिस्ज दी नैक्स्ट हेच अंड जी दि फर्ट बैनरिटरी आलरे एफ रूट सो ने वी आर्जिंग चाइल्ड ఫర్ దిస్ ఎఫ్ ఫ్రమ్ దీస్ ఎలిమెంట్స్ సో ఈ ఎలిమెంట్స్ నుంచి మనం లెఫ్ట్ బైనరీ లెఫ్ట్ చైల్డ్ తీసుకోవాలి సో లెఫ్ట్ చైల్డ్ తీసుకునేటప్పుడు మళ్ళీ అగైన్ మనం ఏం ఫాలో అవ్వాలి అంటే ఇక్కడ ఇక్కడ న్యూ స్టెప్ ఏంటి అంటే అగైన్ ఆర్డర్ అండ్ పోస్టర్ మనం క్లియర్గా రాసుకుందాం సో వాట్ ఈస్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ హియర్ ప్రిఆర్డర్ ఈజ్ ప్రిఆర్డర్ ఈజ్ బీ ఏ డి సి ఓకే ఇక్కడ నుంచి రిమైనింగ్ ఎలిమెంట్స్ నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ వచ్చేసి పోస్ట్ ఆర్డర్ ఏంటి ఏ సి ఓకే దీస్ ఆర్ ద ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ఫర్ ద లెఫ్ట్ ట్రీ అగైన్ హియర్ బిఈ రూట్ ఎలిమెంట్ అండ్ బిఈస్ రూట్ ఎలిమెంట్ సో మనం చెప్పుకున్నట్టే రూట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రూట్ సో బి అనేది రూట్ ఎలిమెంట్ సో ఇక్కడ మనకి లెఫ్ట్ చైల్డ్ రూట్ గా ఎవరిని తీసుకుంటున్నాము అంటే బిఈస్ రూట్ ఎలిమెంట్ ఓకే నెక్స్ట్ బిఈస్ రూట్ ఎలిమెంట్ మీన్స్ ఇక్కడ రిమైనింగ్ ఏ సిఇడి అనేవి పెండింగ్ ఉన్నాయి సో అగైన్ ఇప్పుడు లెఫ్ట్ లెఫ్ట్ మైనారిటీ కంప్లీట్ గా మనం కంప్లీట్ చేద్దాం సో హియర్ బి రూట్ ఎలిమెంట్ అగైన్ లెఫ్ట్ సెకండ్ స్టెప్ టేక్ సక్సెసర్ ఆఫ్ రూట్ ఇన్ ఆర్డర్ పికి రూట్ ఎలిమెంట్ ఎవరు ఏ సో నెక్స్ట్ ఏ అనేది ఇక్కడ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయండి సో హియర్ ఈస్ ఏ ఏకి లెఫ్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లెఫ్ట్కి వస్తాయి ఏకి రైట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రైట్కి వస్తాయి సో ఏకి లెఫ్ట్ సైడ్ ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఓన్లీ దట్ బి హ్యావింగ్ ద లెఫ్ట్ చైల్డ్ ఈజ్ ఏ నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్ ఈ డి దీస్ ఆర్ ఫార్ రైట్ చైల్డ్ సో ఇక్కడ రాదం సి ఈ ఈడి అగైన్ టేక్ ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ వాట్ ఈస్ ప్రీ ఆర్డర్ హియర్ ప్రిఆర్డర్ ఈజ్ డి సిఈ అండ్ ద పోస్ట్ ఆర్డర్ ఈజ్ సిఈడి సో ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ అబ్జర్వ్ చేస్తే టేక్ ద రూట్ ఎలిమెంట్ ఈస్ డి సో హియర్ రూట్ ఎలిమెంట్ ఈజ్ డి నెక్స్ట్ డి ఎలిమెంట్ తీసుకున్న తర్వాత డికి సక్సెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సో డికి ఇక్కడ సక్సెసర్ ఎవరు సి సో సికి ఐడెంటిఫై చేస్తే సి రైట్ సైడ్ ఎవరున్నారు ఈ సో ఈ డి వాట్ అబౌట్ ఈ ఓకే సో డిని రూట్ ఎలిమెంట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం థింక్ చేయాల్సింది లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్ సో లెఫ్ట్ చైల్డ్ అంటే టేక్ సక్సెసర్ ఆఫ్ రూట్ సో డికి సక్సెసర్ ఎవరు సి సో అగైన్ ఐడెంటిఫైన్ ద పోస్ట్ సికి లెఫ్ట్ చైల్డ్ ఏమీ లేదు కాబట్టి అగైన్ మనం ఇక్కడ సీని లెఫ్ట్ ఎలిమెంట్గా తీసుకుంటాము అలానే ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్ ఈ సో దట్ ఈస్ ద రైట్ చైల్డ్ సో వై ఈ ఇస్ రైట్ చైల్డ్ అంటే సో సక్సెసర్కి మనం ఎప్పుడు కూడా రైట్ రైట్ సైడ్ ఈ అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ ఈని రైట్ చైల్డ్గా తీసుకుంటున్నాం సో ఫస్ట్ ఒకసారి అగైన్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి రూట్ ఎలిమెంట్ డీని రూట్ ఎలిమెంట్గా తీసుకున్న తర్వాత సక్సెసర్ ఆఫ్ రూట్ దట్ ఈస్ సి సీకి లెఫ్ట్ చైల్డ్ ఎవరు లెఫ్ట్ సికి లెఫ్ట్ ఎవరు లేరు కాబట్టి మనం డీని ఓన్లీ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ సో ఏ అయితే ఎలా తీసుకున్నాం అలానే సీని మనం లెఫ్ట్ ఎలిమెంట్గా తీసుకుంటున్నాం అలానే ఈ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఈ అనేది రైట్ ఎలిమెంట్గా తీసుకుంటున్నాం సో నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ బైనరిటరీ కంప్లీట్ అయిపోయింది డి బి అనేవి మనకు కంప్లీట్ అయినాయి నెక్స్ట్ వాట్ అబౌట్ రైట్ బైనరిటరీ అగైన్ రైట్ బైనరిటరీ హెచ్ఐ జి ఈ త్రీ హెచ్ఐజీకి మనం కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ రూట్ ఎలిమెంట్ కావాలి అగైన్ రూట్ ఎలిమెంట్ కావాలంటే మనం ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ సెపరేట్గా రాసుకుందాం దట్ ఈస్ ఆర్డర్ జీఐ

ఐ ఇయర్ ఈజ్ హై సో ఐకి లెఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెఫ్ట్ సైడ్ వస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఐ ద రూట్ ఎలిమెంట్ దెన్ ఐ ద ఐకి లెఫ్ట్ సైడ్ వచ్చి హెచ్ సో దిస్ దిస్ ఈజ్ రైట్ బైనరిటరీ సో ఇక్కడ ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే జీ అనేది రూట్ ఎలిమెంట్ తర్వాత అగెయిన్ టూ ఎలిమెంట్స్కి మనం ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ రాస్తే ఐ హెచ్ అండ్ హెచ్ ఐ సో ఐ ఈజ్ రూట్ ఎలిమెంట్ సో దెన్ నేను ఐ రూట్ ఎలిమెంట్ తీసుకున్నాను నెక్స్ట్ ఐకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి హెచ్ అనేది నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేశాను సో ఐ హెచ్ ఇక్కడ బెస్డ్ ఆన్ ఇన్ ఆర్డర్ బేస్ చేసుకున్న దానికి ఓన్లీ ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ బేస్ చేసుకున్న దానికి వెరీ టఫెస్ట్ పాయింట్ అండ్ ద డిఫరెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ బేస్ చేసుకుని బైనరిటరీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయగలము అంటే ఒక యునిక్ బైనరీ ట్రీని మనం కన్స్ట్రక్ట్ చేయలేం సో యునిక్ బైనరీ ట్రీ అనేది మనకి కన్స్ట్రక్ట్ అవ్వదు బేస్డ్ ఆన్ ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ అయ్యేది ఏంటి అంటే ఫుల్ బైనరీ ట్రీ దట్ ఈస్ ఫుల్ యునిక్ బైనరీ ట్రీ మనకి ఫుల్ బైనరీ ట్రీ ఎప్పుడైతే మనకి కాంబినేషన్ ఫుల్ బైనరీ ట్రీని మనం కన్స్ట్రక్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది దట్ ఈస్ పాజిబుల్ సో ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ బేస్ చేసుకుని మనం ఫుల్ బైనరీ ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ గివ్స్ త్రీ డిఫరెంట్ ట్రీస్ సో దట్ ఈస్ ట్రీ కాంబినేషన్లో మనకి ట్రీస్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి బట్ యూనిక్ యూనిక్ మీన్స్ సింగిల్ అంటే యూనిక్ బైనరీ ట్రీ ఎప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుంది అంటే మనకి లాస్ట్ క్లాసెస్లో చూసినట్టు ఇన్ ఆర్డర్ బేస్ చేసుకుని ఇన్ ఆర్డర్ విత్ ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ విత్ పోస్ట్ ఆర్డర్లో మనకి ఫాలో అయ్యేది జస్ట్ నార్మల్ వన్ బైనరీ ట్రీ బట్ ఇక్కడ ఫుల్ బైనరీ ట్రీ గివ్స్ త్రీ డిఫరెంట్ ట్రీస్ సో నాకు ఈ ట్రీ వచ్చింది వేరే పర్సన్కి వేరే ట్రీ రావచ్చు అలానే వేరే పర్సన్కి వేరే ట్రీ రావచ్చు త్రీ ట్రీస్లో మనకి ఏ ట్రీ వచ్చినా కూడా దీన్ని కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకుంటాం సో కన్స్ట్రక్షన్ ఆఫ్ బైనరీ ట్రీలో ఇట్ ఈస్ పాజిబుల్ టు కన్స్ట్రక్ట్ ఫుల్ బైనరీ ట్రీ ఇట్ ఈస్ డస్ నాట్ పాజిబుల్ టు కన్స్ట్రక్ట్ యునిక్ బైనరీ ట్రీ అంటే సింగిల్ బైనరీ ట్రీ సింగిల్ పాజిబుల్ ట్రీని మనం కన్స్ట్రక్ట్ చేయలేం బై యూజింగ్ దిస్ ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ఓకే సో జస్ట్ కేర్ఫుల్గా వినండి ఇట్ ఈస్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది బట్ ఈస్ వెరీ క్లియర్ సో దీనికి దీనికి అందుకే నేను ఇండివిజువల్ పాయింట్స్ రాసాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి పోస్ట్ చేయండి కామెంట్లో అలానే ఇది సేమ్ మనం పిహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ వేరే కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇలాంటి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి సో అలాంటి టైంలో మనం ఇంత ఫాలో ప్రాసెస్ అంతా వేసి మనం కన్స్ట్రక్ట్ చేయలేం అంటే ఆల్రెడీ ఇన్ ఇన్ఆర్డర్ కాంబినేషన్ అయితే మనం ఈజీగా కన్స్ట్రక్ట్ చేయగలం బట్ దీని ప్లేస్లో మనం కన్స్ట్రక్ట్ చేయడం కొంచెం టఫ్ సో దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది అది నాకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూడండి థ్యాంక్ యూ